ఎన్టీఆర్ ఇప్పుడు సినీ తెర మీదే కాదు బుల్లి తెర మీద కూడా మంచి క్రేజ్ సంపాదించేశాడు. టాలీవుడ్ యాంకర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ షోతో తెలుగు బుల్లి తెర మీద పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశారు. మొన్న మధ్య వచ్చిన బిగ్ బాస్ షో ద్వారా ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగింది. తెలుగులో భారీ అంచనాలతో వచ్చిన ఈ షో తొలి సీజన్ ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో చూశాం. ఆ తర్వాత నాని హీరో నాగార్జున ఈ షోని హోస్ట్ చేసినా తారక్ స్థాయిని రీచ్ కాలేకపోయారు. ఆ మాటకు వస్తే ఇప్పటికే 4 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్లో తొలి సీజన్లో ఉన్నంత ఊపు మిగిలి ఉన్న సీజన్లో లేదనే చెప్పాలి. ఎన్టీఆర్ ఎనర్జీ చరిష్మా బిగ్ బాస్ని టాప్ లెవెల్లో నిలబెట్టేశాయి. ఈసారి ఎన్టీఆర్ మీలు ఎవరు కోటీశ్వరులు కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తుండడంతో ఈ షో కోసం కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ మాటల తూటాలు బుల్లితెర ఆడియన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇందులో తారక్ మీసకట్టు లుక్ స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తోంది. ఈ షోలో మొదటి కేసుగా ట్రిపులార్లో కోస్టార్గా ఉన్న రామ్ చరణ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మీలు ఎవరు కోటీశ్వరులు అన్నపూర్ణ స్టూడియోస్లో షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ సడన్గా దర్శక దిగ్గజం మన రాజమౌళి కనిపించారు. దీంతో అసలు అక్కడ ఆయన ఏం చేస్తున్నారనే అభిమానుల వార్తలు. స్టూడియోలో జక్కన కనిపించడం పెద్ద స్పెషల్ ఏం కాదు, కానీ అదే స్టూడియోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న రియాలిటీ షో ఎవరు మీలో కోటీశ్వరులు షూటింగ్ జరుగుతుందో చూసారా, అదే అక్కడ మెయిన్ పాయింట్. రాజమౌళి కార్ దిగి స్టూడియోలోకి వెళ్తున్నట్టుగా అదే టైంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టూడియోలో నుంచి బయటకు వస్తూ రాజమౌళికి లోపలికి తీసుకెళ్తున్నారు. దీంతో ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రామ్కి రాజమౌళి గెస్ట్గా వచ్చారనే టాక్ వస్తుంది. ఇదంతా ఎలాంటి బయటకు వచ్చింది అనుకుంటున్నారా? ఇది ఒక నెటిజన్ సోషల్ మీడియా పోస్ట్ చేయడంతో అలా బయటకు వచ్చేసి